నిజంగా జగన్ అంతా భయపడుతున్నారా రాజకీయాల్లో అధికారంలో ఉన్నవారు ఎప్పుడూ విపక్షాలకు కఠినాత్మలుగానే కనిపిస్తారు రాజు చేతిలో అధికారం ఉంటుంది కాబట్టి ఆ కలవరం ఉండడం సాధారణమే కానీ మరీ ఏలిన వారిని పట్టుకుని ఏకంగా మమ్మల్ని చంపేస్తాడు బాబోయ్ అని ఏడుపులో లంకించుకోవడం మాత్రం కాస్త అనే చెప్పాలి ఏది ఏమైనా ఏపీ రాజకీయాలే వెరైటీ కాబట్టి ఇవన్నీ కూడా ఆ కోణం నుంచి చూడాలేమో ఆయనకు బీ ఫారం ఇచ్చి పార్టీ తరఫున వచ్చి ప్రచారం చేసి దేశంలోనే అత్యున్నత చట్ట సభలోకి పంపిస్తే తమ అధినేతే తనను చంపాలనుకుంటున్నాడు అని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు రాగాలు తీయడమే అసలైన రాజకీయం జగన్తో తన ప్రాణాలకు ముప్పు ఉందని రఘురామకృష్ణం రాజు అనడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో కానీ అది పూర్తి క్యామెడీగా ఉందని వైసీపీ నేతలు అంటున్నారు ఏకంగా ప్రధాని ఆఫీస్కే లేఖ రాసి మరీ జగన్ చంపేస్తాడు బాబోయ్ అంటూ రఘురామకృష్ణరాజు మొరపెట్టుకున్నాడు అంతకుముందు తనకు వైసీపీ నేతల నుంచి ప్రాణహాని ఉందని ఆయన సెక్యూరిటీని తెచ్చుకున్న సంగతి ఇక్కడ ప్రస్తావించాలి సరే ఆయన కోరినవి ఒక ఎంపీగా కేంద్రం సమకూర్చినా ఆయన ఒక్కరికే ఎందుకు ఈ ప్రాణ భయం అన్నది కూడా ఆరా తీస్తే బాగుంటుందేమో కదా ఇక తెలుగుదేశం కూడా ఏమీ తక్కువ తినలేదు ఆ పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు మాజీ పోలీసు ఉన్నతాధికారి వర్ల రామయ్యకు ప్రాణహాని ఉందని నానా యాగి చేస్తోంది ఎందుకంటే వర్ల జగన్ని తీవ్రంగా దూషిస్తున్నారట గట్టిగా విమర్శిస్తున్నారట అందువల్ల ఆయనకు రక్షణ కల్పించాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది ఎన్నో ఏళ్లుగా పార్టీలో ఉంటూ జగన్ని ఎప్పటికప్పుడు ఘాటు విమర్శలతో నేర్చగొట్టే వర్లకు ఇప్పుడు హఠాత్తుగా ప్రాణ భయం ఎందుకు వచ్చిందో అర్థం కాకుండా ఉందని అంటున్నారు జగన్ది ఏకంగా సొంత బాబాయ్నే కొట్టే క్యారెక్టర్ అని టీడీపీ అనుకూల మీడియా వీలు దొరికినప్పుడల్లా ఒక్కటే ఓదరగొడుతోంది కొడుతోంది జగన్కి అసహనం వస్తే ఇంటిలో ఉన్న టీవీలనే బద్దల కొట్టేస్తారు మాజీ మంత్రి ఉమామహేశ్వరరావు లాంటి వారు ప్రతిసారి మీడియా ముందు చెబుతూ ఉంటారు ఇప్పుడు వాటికి తోడు జగన్ తనకు గిట్టన వారిని చంపేస్తాడు అన్నట్లుగా అటు రాజుగారు ఇటు వర్ల ఆరోపణలు గుప్పిస్తున్నారు నిజంగా జగన్కి జరిగిన అన్యాయానికి ప్రతీకారమే తీసుకోవాల్సి వస్తే ప్రజల్లోకి వచ్చి ప్రజల మధ్యన ఎందుకు ఉంటాడు అన్నది కొందరి వాదన అదే సమయంలో జగన్ని అకారణంగా రెండు పార్టీలు కలిసి జైల్లో పెట్టించిన నాడే ఆయన వారిని టార్గెట్ చేయలేదు రాజకీయంగానే ఎదుర్కొన్నారని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు జగన్ అంటే జనాలకు ఒక మంచి అభిప్రాయం ఉంది దానిని తుడిచిపెట్టేందుకే ఈ రకమైన చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని వారంటున్నారు మొత్తానికి జగన్ విపక్షాలకు అరవీర భయంకరుడిగా కనిపించడం విడ్డూరమేమీ కాదని ఏపీ రాజకీయాలను స్టడీ చేసేవారు చెప్పే మాట